అయితే శాస్త్రయ్య గారు, ఇప్పుడు దీనికి సంబంధించి, హరికథలకు సంబంధించి, బుర్రకథలకు సంబంధించి మీరు కొంతమంది కళాకారులు తయారు చేస్తారు కదా, ఇప్పుడు ఈ హార్మోనియం పరంగా ఎంతమంది శిష్యులు తయారు చేయించుంటారు? హార్మోనియం అంటే ఒక 10 మంది ఉంటారు నా దగ్గర. మీ వద్ద నేర్చుకున్నారు వాళ్ళకి ప్రతి వాడికి ఒక భజన రూపం అంటూ ఉంది, అందరూ వాళ్ళు చూసుకోవటమే. నేను ఏదో అవసరం వస్తే నాకు సహకారం చేయడం, భజన రెండు రెండు పెళ్ళడం అంటే కేవలం భజన బృందాలకు మాత్రమే వినియోగపడుతుంది. వినియోగపెడుతున్నారు వాళ్ళు, మిగతానికి సార్ వాళ్ళకి అక్కర్లేదు. అంటే అవసరం లేని పరిస్థితి వచ్చింది. కారణం ఏమంటారు? కారణం ఏంటంటే వాళ్ళకి అంతవరకు వెళ్ళ అవసరం లేదు, అందరు ధనికులు వరకు మాది, మాకు కిరాయిలతో పని లేదు, నేను ఎక్కడికి వెళ్ళాం. మేము భక్తి రసం ఇక్కడ భజన పాటలకి ఇక్కడ రక్తిగా వాయిస్తాం. గురుగారు మీరు ఏమనుకోండి అంటే మేము వాళ్ళకి డబ్బులు అక్కర్లేదు. అంటే ఇప్పుడు కొత్త తరంలో ఎవరైనా మీరు శిష్యులు మీ వద్ద ఉన్నారా? ఉన్నారండి, ఇవాళ ఫోన్ చేసి వస్తారు. సరే ఉన్నారు, లేరనేం కాదు. ఇప్పుడు ఆగస్టు 15 ఇప్పుడు వచ్చి ఇదిగో బేస్వాకదశకి 3 వస్తారు హార్మోనిస్ట్ నా దగ్గరికి. ఫస్ట్ ఇక్కడ తెక్కల దగ్గర, తర్వాత కారిపేటనే నామస్మరానికి ఒకరికి వినియోగించుకొని నాకు కొద్దిగా సహకారం చేయండి. అంతవరకే తెల్లవారు 6 నామస్మరణే, మరింకే ఉండదు. అంటే సంకీర్తన, సంకీర్తనే. ఇక్కడ బెండి ఇక్కడ ఉంది, ఇక్కడ తెక్కల దగ్గర ఒక చిన్న కుగ్రామే, 24 చేస్తాడు. నేను ఉదయం 6 వస్తారు అంటే అన్నాను, తర్వాత 8:30 మేము వస్తాం, మధ్యాహ్నం 3 ఉంటాం, మేము ఇంకొద్దరికి వెళ్ళిపోవాలి. మీకు ఒక నిర్దిష్టమైనటువంటి అంటే ప్రధానంగా ఇప్పుడు సరైనటువంటి ఆధారం లేకపోవడం, లేదా హార్మోనియం బదులు వచ్చినటువంటి కొత్త వాయిద్యాలు హార్మోనియంని పక్కకు పెట్టడం తదితర కారణాల వల్ల హార్మోనియంకు ఉన్నటువంటి రెండు, ఈ విద్య మీదే ఆధారపడి ముందుకు వెళ్ళగల స్థితిగతులు కూడా అంటే ప్రభుత్వ పరంగా లేకపోతే సామాజిక పరంగా ప్రోత్సాహం లేకపోవడం వల్ల హార్మోనియం విద్యపై ఆసక్తి తగ్గడం, ఇంతకంటే సునాయాసంగా వాయించగల వాయిద్య పరికరాలు కూడా ఈరోజు సంగీత ప్రపంచంలో చేరిపోవడం కూడా హార్మోనియంకి కొంత వెనకడుగు. అయినప్పటికీ కూడా హార్మోనియం ద్వారా వచ్చినటువంటి విద్య కానీ లేకపోతే అందు ద్వారా లభించినటువంటి సంగీత సరస్వతి కానీ చాలా అద్భుతమైనటువంటిది. ఇప్పుడు ఒక బుర్రకథకు సంబంధించినటువంటి ఒక చక్కనటువంటి పాటను ఏమైనా మీ హార్మోనియం ద్వారా వినిపిస్తారా? వందనం జై భరత మాత వందనం, రాజగురు సుఖదేవుడు వీర శివ వీరీశ్వరు భగవత్ సింగ్ రాజగురు సుఖదేవుల దేవుడు కళామత జై భరత మాత వందనం, జై భరత మాత వందనం, 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 ఢాక gutudo filtrate.
మామూలు ప్రార్థనైనా మరటి అంటే. ఇప్పుడు వందనం వందనం జై భారతమాత వందనం రాజుగురు సుఖదేవులకు అంటే నిజంగా భారత ముద్దు బిడ్డలుగా భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి రాజుగురు సుఖదేవులను స్తుతిస్తూ చెప్పే బుర్రకథ గానం నిజంగా ఓ అద్భుతమైనటువంటి కళా ప్రక్రియ. అలాంటి కళా ప్రక్రియలో ఈ గ్రామం నుంచే ఒక ముగ్గురు వ్యక్తులను తయారు చేసి సుమారు 125 వరకు కథలను చెప్పించి శ్రీకాకుళం జిల్లా నుంచి కలకత్తా వరకు కూడా కథకులను కళాప్రియులను ఆకర్షించినటువంటి దిట్ట శాషయ్య గారు. కొద్దిగా మీరు తయారు చేసినటువంటి బుర్రకథ బృందం కోసం చెప్తారా శాషయ్య గారు? వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, బ్రదర్స్. ఆ ముగ్గురు అన్నదమ్ములు కథలు చెప్తూ బాలనాగమ్మ మహారథి కర్ణ ఆ రెండు కథలే చెప్పేవారు. మరి మన ఊరిలో కనీసం 10 కథలు చెప్పుకుంటారు. ఆ బాలనాగమ్మ అదే కథలు. తను కోటబొమ్మాలి నెక్స్ట్ అక్కడ కాచి శ్రీకాకుళం ఈ 4 మండలన్నీ మనలో కథ చెప్పారు. కలెక్టర్ వరకు ప్రతి స్టేషన్లో వరకు చెప్పారు. ఓహో సంతోషం. వాళ్ళు చెప్తూ ఏదో మరి ఆల్బమ్ లేమి పరిస్థితులు ఏది ప్రోత్సాహం లేక వాళ్ళ ఇంటికి పరిస్థితులు బాగోలేక కట్టకి వెళ్ళిపోయారు ఇద్దరు. మరి నేను బుర్రకథలు ఒప్పుకొని కూడా కథలు చేసుకోవాలి. కథలు కళారంగం మీద ఆసక్తి ఉండి కొంతమంది యువకులు దీని వైపు వచ్చినప్పుడు కూడా ఈ గ్రామం వాళ్ళే ఈ కాపుకదవలస గ్రామం నుంచి భాస్కర్ రావు, సూర్యనారాయణ, చిన్నబాబు ఈ ముగ్గురు నాకు బ్రదర్స్. వీళ్ళు ఈ కళారంగం వైపు ఆకర్షితులై తొలిదశలో అద్భుతమైనటువంటి కథలు చెప్పి దానికి ఆదరణ లేకపోవడం, వారి ఆర్థిక స్థితిగతులు సహకరించకపోవడం వల్ల వారు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడంతో శాషయ్య గారు చేపట్టినటువంటి ఆ బుర్రకథ యజ్ఞం అక్కడితో కొంత ఆగినప్పటికీ కూడా శాషయ్య గారు తన భజన కార్యక్రమాలకు అలాగే బుర్రకథలకు హార్మోనియం వాయిస్తూనే ఈరోజు కూడా చక్కని సంగీత కళాకారుడిగా ప్రాధాన్యత సంతరించుకున్నారు. అలాగే ఈ హరికథా గానం ఉంది కదా, ఈ హరికథలకు కూడా మీరు వాయిస్తుంటారు? వాయించండి. ఈ హరికథలకి వాయించడానికి ఈ బుర్రకథలకు వాయించడానికి వ్యత్యాసం ఏంటండి? వ్యత్యాసం ఏమంటే బుర్రకథలు అంతా మామూలుగా సినీ పక్కేలో పాటలే. ఓ హరికథ అదే ఒక సామాజిక అంశం తీసుకుని దాని చుట్టూ అల్లుకున్నాయి. డ్రామాటిక్ లైన్లో పెట్టుకుంటూ ఆ భజనలో ఆ పద్యాలు అని పెట్టుకుంటా. హరికథ సాంప్రదాయం అది కాదు, కీర్తన అంత క్లాసికల్ అన్నాం. క్లాసికల్ రాగాలు పాడటం, దాని తర్వాత స్వర విన్యాసం చేయడం. కొంతమంది కొంతమంది స్వరం లేకపోయినా ఇప్పుడు మంచి పేరెడ్. ఇప్పుడు ఇక్కడ హరిదాసు గుండె మల్లేశ్వరం, అక్కడ మన శరాబు మన తర్వాత చాలామంది దాసు పెద్ద పెద్ద దాసులు శ్రీకాకుళంలో ఎంతమంది. నాకు తెలిసినటువంటి ఒక హరికథకులు శాస్త్రి గారు, చాలా గొప్ప కళాకారు అనుకుంటు, గణపతి సత్యానంద శాస్త్రి గారు అనుకుంటా ఆయన పేరు. ఆయన చాలా అద్భుతమైనటువంటి కళాకారుడు అండి. ఇప్పుడు దానికి మీరు ఏమైనా వాయించారా ఇటువంటి కళాకారు? లేదండి, ఆయనకి నేను వాయించలేదు. అక్కడ ఆయన శాస్త్రి అంటే ఆయన పెద్దవాడే. మాకు ఇక్కడ మనకు ఆయన చెప్పించాం, మేము కథ చెప్పించాం ఆయన చేత. వినడానికే చెప్పించు, దోశ గ్రంథ పిలిపించి వినమని నేనే తెప్పించాను. రాయవలసి వచ్చారు ఇక్కడ టెక్కల్లో చెప్పారు, భారత్లో చెప్పారు. ఆయన మా వాళ్ళకి అందరూ తీసుకెళ్ళాను. మహారాజ్ కర్ణ కథ చెప్పిన రోజు మన ఊరు గ్రామ నాయుడు అప్పుడు ప్రెసిడెంట్ వీళ్ళందరూ. సరే, ఇప్పుడు ఈ హరికథకు సంబంధించినటువంటి ఏదైనా ఒక చక్కని కీర్తన మీ వాయిద్యం మీద వినిపించండి. పడరి నాదుని పద పూజ కన్న భాగ్యము దేవా, పడరి నాదుని పద పూజ కన్న భాగ్యము మనకేరా. అంద పిల్ల బ్రహ్మాండ నాయకుని, అంద పిల్ల బ్రహ్మాండ నాయకుని, అంద చేరుట జీవ దండరుడు దరి ఖండితముగమది నమ్మురాజీవ, పండరి నాదు పద పూజ కన్న భాగ్యము మనకేరా.
పై బయలుదేరరా భక్తి లాభపై బయలుదేరరా ముక్తికి మార్గము అదిరా జీవా ముక్తికి మార్గము అదిరా జీవా శక్తి లేక సంసార సాంద్రమున శక్తి లేక సంసార సాంద్రమున సతి గల బడ నేల జీవా పండరి నాడు పాద పూజ కల్ల భాగ్యము మన చేతిరా జీవా పండరి నాడు పాద పూజ కల్ల భాగ్యము మన చేతిరా పరమాత్ముడకై పరితపించరా పరమాత్ముడకై పరితపించరా జన్మ సార్థకము అదిరా జీవా జన్మ సార్థకం అదిరా జీవా నిఖిలాత్ముడగు ఈశ్వరు నీలో నిఖిలాత్ముడగు ఈశ్వరు నీలో నిర్మలమై పోరా పండరి నాడు పద పూజ కన్న భాగ్యము మన చేతిరా ఈ కీర్తన అద్భుతమైనటువంటి కీర్తన శాస్త్రి గారు ఆలపించారు. హరికథాగానం అనేది బుర్రకథకు హరికథకు వ్యత్యాసం ఉంది. హరికథ అన్నటువంటిది ఒక కళాకారుడే సుమారు 3 గంటల సేపు వేలాది మంది ప్రేక్షకుల్ని రకరకాల విధాలుగా వారిని ఆకట్టుకోవాల్సిన అంశం ఉంది. అందుకే ఇందుకు రామాయణం భారతం భాగవతం కథలను తీసుకోవడంతో పాటు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారని హరికథ పితామహుడు మన తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు హరికథలో అవధానం కూడా చేసి మైసూర్ మహారాజు గారు మెప్పును పొందారు. అది హరికథా గానం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర కళా ప్రక్రియలలో విశేషాల్లో చాలా గొప్పదైనటువంటిది. ఇక బుర్రకథల్లో నాదర్ గారు ఘనత వహించినటువంటి నాదర్ గారు బుర్రకథ వింటే నిజంగా మన వడలు గగులు పొరుస్తుంది. ఇప్పుడు హరికథలో ఉన్నటువంటి ఒక చక్కనటువంటి కీర్తనను మన శాషయ్య గారు ఆలపించారు.